శ్రావణ మాసంలో వచ్చే పండుగలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ మాసంలో నాగుల పంచమి పండుగ జరుపుకోవడం ఆనవాయితీకి వస్తుంది. చిన్నశంకరంపేట మండల వ్యాప్తంగా నాగుల పంచమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మహిళలు ఉదయం నుంచే పుట్టల వద్దకు వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేసి నాగదేవతకు పాలు పోసి తమ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం దుర్గామాత దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బొడిబియ్యం పోసి మొక్కులు చెల్లించుకున్నారు. నాగుల పంచమి సందర్భంగా దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. నాగుల పంచమి రోజున పుట్ట వద్ద నాగదేవతకు పాలు పోసి పుట్ట మట్టిని బంగారంగా భావించి ఆ మట్టిని పాలలో కలిపి అన్నతమ్ములకు తల్లిదండ్రులకు కళ్ళు కడిగితే వారి ఆరోగ్యంతో పాటు కళ్ళు బాగుంటాయన్నారు. ఈరోజు నాగుల పంచమి సందర్భంగా శంకరంపేట మండల కేంద్రంలో దుర్గామాత అమ్మవారి దగ్గర పుట్టలో పాలు పోసి ఘనంగా నాగుల పంచమి వేడుకలు జరుపుకున్నాము. ఈ రోజు మన సాంప్రదాయం ప్రకారము పుట్టము బంగారం అంటే పుట్ట మీద ఉన్నటువంటి మన్నును బంగారంగా పిలుచుకొని దాన్ని తీసుకుని అన్నదమ్ములకు తల్లిదండ్రులకు ఆడపడుచులు కళ్ళు కడిగితే ఎంతో మంచిది అని మన అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. సందర్భంగా అందరూ పుట్టలో పాలు పోసి లోకమంతా సుఖ సంతోషంగా ఉండాలి అని ఆ దాగదేవతను కోరుకుంటాము.